హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై బర్త్డే బ్లాగ్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో నైట్ 12 o'clock ఇంట్లో కేక్ కటింగ్ చేశాను అన్నమాట ఫ్యామిలీతో. సో నాకున్న ఓసీడీకి ఆ గ్లిటర్ పేపర్స్ కేక్ పైనుంచి ఏరుకోవడానికి సరిపోయింది. నేను కేక్ పెట్టే ముందు కూడా అవన్నీ ఏరే మా ఆయనకు పెట్టానమాట. సో అదొక ఫన్ మూమెంట్, ఫ్యామిలీతో కేక్ కటింగ్ ఎంతైనా బాగుంటుంది. సో డబ్ల్యూ వాళ్ళు నాకు ఈ డ్రెస్ పంపించారు, నేను బర్త్డేకి అదే వేసుకున్నాను అనమాట. పర్పుల్ కలర్ డ్రెస్, ఇది ఒక జంప్ సూట్, దానికి తగ్గట్టే నేను పర్పుల్ ఐలైనర్ అండ్ మేకప్ కూడా వేసుకున్నాను. అలాగే నాకు నా ఇయర్ రింగ్స్ కలెక్షన్లో ఈ పర్పుల్ ఇయర్ రింగ్స్ దొరికాయి. ఇది నా డ్రెస్కి చాలా బాగా కోఆర్డినేట్ అవుతున్నాయని వేసుకున్నాను. సో ఇది నా ఫైనల్ లుక్. కొంచెం జ్యువెలరీ కూడా ఇక్కడ యాడ్ చేశాను. సో ఈ డ్రెస్ డబ్ల్యూ స్టోర్ నుంచి నాకు పంపించారు. సో ఇది మంచి ఎథ్నిక్ వేర్ కింద ఉంటుంది, ప్లస్ ఇది ఒక జంప్ సూట్, ఇండో వెస్టర్న్ డ్రెస్. తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్ళానమాట. సో బర్త్డే రోజు టెంపుల్కి వెళ్తే అదొక మంచి ఫీలింగ్ ఉంటుంది కదా. నా బర్త్డే నవరాత్రుల్లో ఉంటుంది. సో నా తిథుల ప్రకారం బర్త్డే అండ్ నా డేట్స్ ప్రకారం బర్త్డే ఈసారి ఒకటే పడ్డాయి. సో సరస్వతి అమ్మవారి అవతారం ఉన్న రోజే నా బర్త్డే. టెంపుల్ అయిపోయిన తర్వాత షాపింగ్కి వెళ్ళాను, ఎందుకంటే మా ఆయనతో ఇంకా డ్రెస్ కొని పెంచుకోలేదన్నమాట. సో షాపింగ్లో ఇలా డ్రెస్సెస్ ట్రై చేశాను. సో ఈ టాప్ అండ్ ఈ క్రీమ్ ట్రౌజర్స్ ట్రై చేశాను, రెండు కోఆర్డినేట్ అవ్వట్లేదు. ఆ తర్వాత ఈ స్కర్ట్తో ట్రై చేస్తే ఈ టాప్ చాలా బాగా నచ్చింది, సో ఇది తీసేసుకున్నాను. ఈ ట్రౌజర్స్ పైకి రెండు మూడు షర్ట్స్ ట్రై చేశాను, నాకు ఫైనల్గా ఈ పింక్ షర్ట్ చాలా నచ్చింది, ఇది తీసేసుకున్నాను. ఈలోపు మా ఆయన ఏంటంటే గ్రీన్ కలర్ ఐలైనర్ అండ్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాజల్ పెన్సిల్స్ చూసి పెట్టారు నా కోసం. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఇదేంటి అదేంటి అని అడిగారు పాపం. సో ఫైనల్గా ఈ ఫోర్ నెయిల్ పాలిషెస్ తీసుకున్నాను. అండ్ ఇంటికి రాగానే లైట్ లావెండర్ నెయిల్ పాలిష్ అయితే పెట్టేసుకున్నాను. ఆయన బిల్ కట్టేలోపు నేను కార్ బయటకు తీసి వెయిట్ చేశాను, మా తర్వాత ఇంటికి వచ్చేసాను. సో నేను లాస్ట్ వీక్ ఆయనతో కొనిపించుకున్న గిఫ్ట్స్ ఇవన్నమాట. సో మూడు రకాల ఫుట్వేర్ కొనిపించుకున్నాను. ఆ తర్వాత ఈవినింగ్ బయటకు వెళ్ళడానికి ఆయన తీసిన డ్రెస్సెస్లోంచి ఒక స్కర్ట్ అండ్ డ్రెస్ వేసుకున్నాను. మా కజిన్స్తో బయటికి వెళ్ళాము అండ్ అక్కడ కేక్ కటింగ్ చేయించారు. సో అది కొంచెం స్పెషల్ మూమెంట్ అనిపించింది నాకు. అక్కడ బాగా గోలగోలు చేశారు మా వాళ్ళు. అక్కడ కేక్ కట్ చేసిన తర్వాత అక్కడ డిన్నర్ అది చేసి ఫైనల్గా ఇంటికి రిటర్న్ అయ్యాను. సో ఇంతే అన్నమాట నా బర్త్డే రోజు నేను సెలబ్రేట్ చేసుకుంది. సో నా ఫ్రెండ్స్ అందరూ కాల్స్ చేశారు, మెసేజెస్ చేశారు అండ్ అమ్మ నాన్న వాళ్ళు రాలేకపోయారు, కాబట్టి వాళ్ళు ఏంటంటే వీడియో కాల్ చేశారు. సో అదండి, అలా గడిచింది నా బర్త్డే. మీకు ఎలా అనిపించింది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటిల్ నెక్స్ట్ టైం, బై బై.